ప్రభుత్వం జారీ చేసిన బార్ల నోటిఫికేషన్ కి సంబంధించి విశాఖపట్నం నుంచి ఎందుకు అతి తక్కువగా బిడ్లు నమోదయ్యాయనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒత్తిళ్లే కారణం అంటూ మద్యం వ్యాపారుల్లో చర్చ నడుస్తోంది. గడువు ముగిసే నాటికి 1,158 మంది మాత్రమే చెల్లించగా బార్ల లైసెన్స్ల దరఖాస్తుదారుల్లో 514 మంది వెనక్కి తీసుకున్నారు తమ అప్లికేషన్స్ని అననేది తెలుస్తోంది. పలు చోట్ల అసలు పోటీ లేకుండా చూసేందుకు వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఒత్తిళ్లు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారంతా ఫీజులు చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో కనీసం ఫీజులు కూడా వాళ్ళు కట్టలేదు, నమ్మకం లేకనో మరి ఏంటో. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో కొంత గండిపడింది. 1,672 మంది వివరాలు నమోదు చేసుకున్నప్పుడు 100 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని అంచనా వేసినప్పటికి కూడా ప్రభుత్వానికి అందులో పదో వంతు కూడా రాలేదు. ఇక దీనికి సంబంధించి రేపు శని ఆదివారాల్లో ఈ వేలం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. వంశీ గారు, చూసాం కదా వరుసగా మనం చూసాం ఏ ఏ పట్టణాల్లో ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని. జనరల్గా బార్ల వేలం అని అనగానే అది అసలు ఒక పెద్ద జాతరలాగా ఉండేది ఇప్పటి వరకు, కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారింది ఎందుకంటారు? నమస్కారం అజిత్ గారు. నమస్తే వంశీ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని అనటానికి ఈ తీసుకొచ్చినటువంటి నూతన టెండర్ విధానం, నూతన పాలసీ దీనికి ఉపయోగపడింది. అది ఎలా, అసలు ఏంటి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి బార్ లైసెన్సులకు సంబంధించి ఈ టెండర్స్ విధానాన్ని తీసుకొచ్చారు? దీనికి ఒక కోడ్ పెట్టారు. ఈ 5 లక్షలు అంటే ఒక బేసిక్ 5 లక్షల లోపు ఉన్నటువంటి జనాభాకి ఇది, మిగిలినటువంటి జనాభాకి ఇది, 50 లక్షల జనాభాకి ఇది అని పెట్టి ఒక సిస్టమ్ రిలీజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి బిజినెస్ మ్యాన్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరబోతుంది. అలాగే రాష్ట్రంలో 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాయలసీమలో భారీ ఎత్తున వీటిల్లో టెండర్స్లో పార్టిసిపేషన్ చేస్తే ఉత్తరాంధ్రాలో ఎందుకనో వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రాలో వెనకబడ్డారు, ఇక్కడ వేగం పెంచుకుంది. ఇది అది దానికి ఏంటి అనే ఆశ్చర్యం జరుగుతోంది. కడపలో, ఒక్క కడపలో 1,71,00,000 ఒక బార్కి, మిగిలినటువంటి బార్లు 10% తగ్గించుకొని మిగిలినటువంటి 12 బార్లు అక్కడ ఉంటే ఆ ప్రైస్లో తీసుకోవాలి. అంటే కడపలో 1,71,00,000 రూపాయల బార్ అంటే అంతకుముందు అది 35 లక్షలు, 35 లక్షలది 1,71,00,000కి వెళ్ళిందంటే ఏంటి అంటే కడపలో ప్రజల ఆదాయం పెరిగిందా, మద్యం తాగేటువంటి వాళ్ళు పెరిగారా, లేకపోతే ఏంటి అసలు అక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఒకటి. రెండోది, ఎక్కడ తిరుపతిలో ఇంతకుముందు అక్కడ కూడా 37 లక్షలు 38 లక్షలు ఉంటే 35 అనుకుంటా, ఇప్పుడు 1,59,00,000 బలికింది అక్కడ. అట్లాగే నాయుడుపేటలో 1,30,00,000, సూళ్లూరుపేటలో 1,80,00,000. ఆశ్చర్యం కలుగుతూ ఉంది అసలు ఇంతెంత డబ్బులతో ఇంతెంత టెండర్లు వేసి ఇంతెంత దాంట్లో పాల్గొన్నారంటే నిజంగా ఏదో ఒక మర్మం జరుగుతూ ఉంది. కానీ 840 బార్లకి 1,140 దరఖాస్తులు ఏదైతే ఈ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఈరోజు 7 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ అయింది, రేపు 6 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ కాబోతుంది. మరి ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక భారీ ఆదాయం రాబోతుంది. భారీ ఆదాయాన్ని ఓన్లీ ముఖ్యమంత్రి గారి బిజినెస్ మ్యాన్ ఆలోచనతో మాత్రమే సాధ్యమైంది. సరే, ఇది దీనికి 2 వివాదాలు ఉన్నాయి. ఒకటి వివాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు బార్లకు సంబంధించి లేదా మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పని ప్రకటించారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. మరి అటువంటి మద్య నిషేధం విషయంలో మేము మద్య నిషేధం చేసే ఎలక్షన్లకు వెళతామని చెప్పని విడదల రజనీ గారు కావచ్చు, చాలామంది నేతలు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మద్య నిషేధం కాదు, మద్య నిషేధాన్ని ఎక్కడైతే మద్యం 5-స్టార్ హోటల్లో మాత్రమే దొరికే విధంగా చేస్తాను, మిగిలినటువంటి ప్రజలకు దొరకని విధంగా దాన్ని తయారు చేస్తాము అని చెప్పని ఇంకొక ఆయన కొంచెం ఆ మాట మార్చారు. ఆ మాట మార్చిన తర్వాత అంటే ఇప్పుడు ఈ బార్లన్నీ 5-స్టార్ హోటల్లా లేదా షాపులన్నీ 5-స్టార్ హోటల్లా అంటే ఆశ్చర్యం కలిగింది. అంటే మద్య నిషేధం సాధ్యం కాదు, మద్య నియంత్రణ అన్నారు, మద్య నియంత్రణ కూడా వదిలేశారు. పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా బార్లని షాపులని ఇష్టానుసారంగా ఇచ్చి పారేశారు. ఇప్పుడు ప్రతి దగ్గర, ప్రతి వీధిలో, ప్రతి దగ్గర కూడా మద్యం దొరికేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి అది విధానం ముఖ్యమంత్రి గారు మాట తప్పురు మడమ తెప్పురు అన్నటువంటి విధానానికి
రివర్స్లో ఈ విధానం జరిగింది. కారణం ఏంటంటే ఎక్కడైతే ఎక్సైజ్ వలన వచ్చేటువంటి ఆదాయం భారీ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నడవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలంటే, ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కాలంటే, లేదా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఖర్చులు జరగాలంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు జరగాలంటే, ఓన్లీ ఎక్సైజ్ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించగలుగుతుంది. అందువలన మద్య నిషేధం ముఖ్యమంత్రి గారు చేయాలన్నా చేయలేరు, ముఖ్యమంత్రి గారికి అది సాధ్యం కాని పని కూడా. ఓన్లీ మద్య నియంత్రణ అన్నారు, అది కూడా సాధ్యం కాదు. మద్య నియంత్రణ అని 5-స్టార్ హోటల్ తీసుకొని అధిక రేట్లు పెడితే కుదరదు. కొన్నరాళ్ళు అధిక రేట్లు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు రేట్లు తగ్గించారు, మరలా ఇంకోటి అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏదైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా విభిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వ్యవహరిస్తూ ఉంది. దీనికి సంబంధించి మద్య నిషేధం అని అసలు మేము ఎప్పుడు అన్నాము? మా మేనిఫెస్టోనో లేదు, మద్య నిషేధం అభిప్రాయం మాది కాదు అని చెప్పని మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఇంకో కొత్త ఆలోచనని కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. మరి మనం చెప్పింది మనం విన్నది కరెక్టా కాదా? గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారా? లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు అందరు చెప్పారా అనేది ఇప్పుడు మనం నేను అందుకని ఒకసారి చూసుకొని మళ్ళీ డౌట్ చెక్ చేసి మంత్రి గారు ఒకసారి బయట కూడా ఉన్నట్లుంది. ఒకసారి బయట మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు మా మేనిఫెస్టోలో. చూసుకోండి మీరు మేనిఫెస్టోని చూసి మీరు మేనిఫెస్టోలో ఈ మాట చెప్పారు, చెప్పినటువంటి మాట ప్రకారం చేయలేదని అంటే మీరు క్వశ్చన్ చేయండి. మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి మాట మద్యం రేట్లు 5-స్టార్ హోటల్కి మించి తీసుకొని వచ్చి పెడతాం, ఎవరైనా ముట్టుకోవాలంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మా మాట ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మేము గడప గడపి తిరుగుతున్నప్పుడు మేము ఒక ప్యాంప్లెట్ ఇచ్చాం, ప్యాంప్లెట్లో మేము చేసినటువంటి పనులు దానికి మార్కులు కూడా వేసుకున్నాం. సో అందులో ముఖ్యమంత్రి గారు మాకు ప్రతి పాయింట్కి ఒక్క మార్కు, 100 మార్కులకి అలా 95 మార్కులు ఎంతో మేము పెట్టాం. అందులో మద్యపానం సంబంధించినటువంటి దానికి కూడా మేము 0.25 మార్క్స్ వేసుకున్నాం, ఒకటికొకటి వేసుకోలేదు మేము. ఆ బిట్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు, అందులో మద్యపానం క్వశ్చన్కి మేము 0.25 మార్క్స్ వేసుకున్నాం. వంశీ గారు, అంటే ఒకటి ఈయన మద్యపాన నియంత్రణ కమిటీ అని లక్ష్మణ్ రెడ్డి గారితో పెట్టారు కదా, మరి ఆ కమిటీ ఇదంతా అంటే అధికారంలోకి రాకముందు పార్టీలు ఏమైనా చెప్తాయి. రాజకీయ నాయకులు అంటే వాళ్ళ నేలకి నరం లేదు, అంతే కదా. అసలు వాళ్ళు ఇప్పుడు ఈ నిమిషం ఇది చెప్తారు, ఇంకో నిమిషం ఇది చెప్తారు. మద్యపాన నిషేధం అమలు జరిగిద్దని వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి వారి సంఖ్య కూడా అధికం. అదేవిధంగా ఆ అంశం మీద వాళ్ళు పోరాటం చేశారు, లక్ష్మణ్ రెడ్డి గారు పోరాటం చేశారు. అందుకని ఈ మధ్య ఆయన మీడియాని కూడా ఫేస్ చేయట్లేదు, ఆయన ఎక్కడ రావట్లే, ఏదో ఉంది ఆ పదవి ఏదో అన్నట్లుగా దానికి ఏదో పరిమితం అయి ఉన్నారు. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించి రావాలంటే అది సాధ్యం కాని పని. ప్రభుత్వం నడిసేది నడుస్తుంది ఓన్లీ మద్యం, అంటే ప్రజలు మద్యం తాగితే వచ్చినటువంటి డబ్బుల ద్వారా మాత్రమే నడుస్తుంది. అందువలన ప్రభుత్వం దీన్ని ఏమీ చేయదు, దీన్ని ఇంకా పెంచి తప్పితే తగ్గించదు. 2025 వరకు ఈ మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు, సరే ఇదొక అంశం. రెండవది దీంట్లో కల్తీ మద్యం, కల్తీ కాని మద్యం అని ఒక చర్చ జరుగుతుంది. కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీ దీంట్లో కలుపుతున్నటువంటిది మొత్తం కూడా అనేక రకాలైనటువంటి రసాయనాలు కలుపుతున్నారు, దీనివలన ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ సైతం బయటపెట్టి వాళ్ళు దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఏదైతే డిస్టిలరీస్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల చేతుల్లో ఉండటం వలన వాళ్ళు వీటిని ఇష్టానుసారంగా నడపటం వలన దానికి ఈ వాళ్ళు ఇష్టానుసారంగా కలపటం వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది, వెంటనే వాటిని నిషేధించాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఏమంటుంది, అసలు ఏమీ లేదు, మేము అనేక రకాలుగా వాటిని పరిశీలించి మేము రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు. అదొక వివాదం. అదేవిధంగా బ్రాండ్ల వివాదం. ఈ బ్రాండ్లు ఏంటి, గోల్డ్ మెడల్ ఏంటి, ప్రెసిడెంట్ మెడల్ ఏంటి, లేకపోతే కింగ్ మెడల్ ఏంటి, ఏదో దాని పేరు జూమో భూమో లేకపోతే ఇంకోటో భూమ్ భూమ్లో ఏ విచిత్రంగా ఉంటాయి అవన్నీ ఏంటి. ఈ అసలు స్పెషల్ స్టేటస్ కూడా, స్పెషల్ స్టేటస్ ఉంది, క్యాపిటల్ ఉంది, లేకపోతే ఇంకా కుదరలా కుదిరినట్లయితే పేరు కూడా తీసుకొస్తారు. అంటే అటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా అసలు ఏంది ఈ బ్రాండ్లు, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ని ఇక్కడ అమ్ముతున్నారు, అక్కడ భారతదేశం మొత్తం ఉన్న బ్రాండ్స్ ఇక్కడ ఉండవు, ఇదేంటి అసలు ఈ మర్మం ఏంటని దీని మీద ఒక వివాదం నడుస్తుంది. అసలు అది ఒక పెద్ద వివాదం. ఇది ఒక ఇంకొక అంశం కూడా ఉంది అయితే గారు దీంట్లోనే చాలా టెక్నిక్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే మద్యం అమ్ముతుంది ఒకటి, మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులు చెల్లిస్తుంది ఒకటి అని.
జనరల్గా ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్ అయినా ఏ షాప్ అయినా ఏ టీ షాపులు అయినా కానీ ఏదైనా కానీ ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు ఆన్లైన్ సిస్టమ్ లేదు. రోడ్డు మీద చిన్న చిన్న బండ్ల రొట్టెలు ఇలాంటి వేసే వాళ్ళు కూడా పేటీఎం అంటున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఫోన్ పే కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరైతే షూస్ అయి తొడవడానికి కూడా అయ్యి కూడా కదా పాపం బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు జూబ్లీలో డబ్బులు ఉండలేదని ఎవరైతే అడుక్కునేటువంటి వాళ్ళు కూడా అదే ఒకటి పెట్టుకొని తిరుగుతున్నారు కార్డు. సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఫోన్ చేయండి సార్, దీన్ని చేయండి సార్, ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని వాళ్ళు ఒక పెట్టి తిరుగుతున్నారు. మరి అంత ఇది ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క షాపులు బార్ షాపుల దగ్గర మాత్రం క్యాష్ అండ్ క్యారీ. ఎందుకు అని అంటే క్యాష్ అండ్ క్యారీ వలన ఈ డబ్బు మొత్తం కూడా ఇతర ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి దగ్గరికి వెళుతుంది. ఇందుట్లో ప్రభుత్వానికి చూపిస్తున్నటువంటిది 70% వాళ్ళ అకౌంట్స్లోకి వెళుతుంది. 30% 100 కేసులు తీసుకొస్తే 100 కేసులు 70 కేసులు అమ్మినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు. 30 కేసుల ఆదాయం డైరెక్ట్గా ఇంకొకరి అకౌంట్లోకి వెళుతుందని తెలుగుదేశం పార్టీ, దీనిపైన జనసేన, వామపక్షాలు ఆందోళన చేసే విమర్శించాయి. ఇది చాలా టెక్నికల్ ఇష్యూ. అంటే ఎందుకు పెట్టలేదు, పెడితే ఇబ్బంది ఉండేది కాదు కదా, అసలు క్యాష్ అనేది లేనప్పుడు క్యాష్ని ఎందుకు దీంట్లో రూట్ చేస్తున్నారు అనేది చాలా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది ఒక చాలా లోతుగా అధ్యయనం జరుగుతున్నటువంటి అంశం. కానీ దీని మీద ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సరే అధికారంలో ఉన్నారు కాబట్టి బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకు మాట అంటారు, వీళ్ళకు మాట అంటారు. కానీ ప్రజల్లో దీనిపైన ఎవరైతే మద్యం తాగేటువంటి వ్యక్తుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఆర్థిక నిపుణుల్లో కావచ్చు, జర్నలిస్టుల్లో కావచ్చు, మేధావుల్లో కావచ్చు, సామాజికవేత్తల్లో కావచ్చు, వీటి మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకు క్యాష్, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒక డౌట్ ప్రశ్నోత్పన్నం అవుతుంది. రెండు, షాపులకు సంబంధించినటువంటి దాంట్లో మద్యం కల్తీ అనేటువంటి దాంట్లో డౌట్స్ ఉన్నాయి, బ్రాండ్స్ మీద వివాదం ఉంది, అట్లాగే షాపులు బార్లు పెంచడం మీద విభిన్న వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితులు లేదు. కానీ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ బార్లు విధానం కొత్త పాలసీని తీసుకొచ్చి ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎలా చేయొచ్చో చేసి చూపించగలిగారు అన్నది మాత్రం అర్థమవుతుంది ఐస్ గారు. అంటే అసలు దీన్ని బట్టి దేశం మొత్తం మీద క్యాష్ అంటూ కావాలి అని అంటే ఈ వీటి దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు కదా వంశీ గారు, నగదు చలామణే లేదు కదా ఎక్కడ. అంటే భారతదేశంలో నిన్న పోవచ్చు అజిత్ గారు, బార్ షాపుల్లో ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్, బ్రాండ్ వాళ్ళు ఇచ్చిన బ్రాండు లేదా వాళ్ళు చెప్పిందే వేదం, ఈ మూడే అక్కడ జరుగుతుంది. ఇది నిజంగా ఈ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. ప్రజలు కూడా దీని మీద అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు, ఏం చేశారు. కానీ ప్రభుత్వం దాని మీద పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మురళి లైవ్లో ఉన్నారు వంశీ గారు, దీనికి సంబంధించి మన ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్లో ఉన్నారు. మురళి, మురళి ఏంటి భారీగా భారీ, గుడ్ ఈవినింగ్. భారీగా అంటే టెండర్స్ వైసీపీలోనే వారు జరుగుతూ ఉంది. అంటే వైసీపీలోనే కొంతమంది షాపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారు, మిగిలిన వాళ్ళు టెండర్స్ వేయకుండా మీరు వేయకుండా ఆగండి అని చెప్పని చెప్తూ ఉన్నారు. అనే సందర్భాలు అనే సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రాయలసీమలో ఇంత భారీగా ఈ స్థాయిలో 80 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు అంటే ఏంటి అసలు, 50 లక్షల రూపాయలు లిమిట్ ఫీజు అయితే దాని మీద 80 అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అదనంగా పాట పాడి దాంట్లో టెండర్స్లో వేశారంటే ఏంటి అసలు అది, ఎందుకని అలా? కొత్తకు వింత పాతకు రాత అన్నారు సార్. దాదాపుగా కూడా గతంలో బార్ షాపులు తీసుకుని లైసెన్సులు తీసుకుని మద్యం వ్యాపారాలు చేసి అంతా చితికిపోయిన వాళ్ళంతా ఈ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు సార్. చితికిపోయారో లాభాలు ఆశించారో ఏంటో తెలియదు. కానీ రాయలసీమ ప్రాంతం ఈసారి మటుకు మద్యం ద్వారా మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు, బార్లు తీసుకుంటే మనకు కోట్లు వచ్చేస్తానే ఆశతోటి వెళ్ళారో లేకపోతే వాళ్ళకి తెలియక వెళ్ళారో తెలియదు. కానీ ఎవరో ఊహించలేదు సార్. ఉత్తరాంధ్ర వైపు చూస్తే కనుక అసలు గవర్నమెంట్ ఊహించిన విధంగా వారు లైసెన్సులే పడలేదు కొన్ని చోట్ల. రాయలసీమలో అంత ఆదాయం వస్తుంది అనుకున్న చోట అసలు చాలా ఎక్కువగా వేస్తారు సార్. అసలు 60 లక్షలు 70 లక్షలు అంటే అసలు అది ఎలా వ్యాపారాలు చేస్తారో అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఎంత మొత్తంలో అమ్మిన అంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలకు అదనంగా 50% అమ్మినప్పటికీ కూడా ఆ మొత్తం రాదు సార్. అందులో కూడా ఈసారి ప్రభుత్వం ఏదైతే బార్ లైసెన్స్ ఫీజు ఉందో ఆ లైసెన్స్ ఫీజుని అంతా కూడా నిర్ణీత గడువులు ఒకసారి చెల్లించేమంటుంది. గతంలో ఏడాది పొడైనా ప్రతి 3 నెలలకి ఒకసారి క్వార్టర్లీ పేమెంట్ చెల్లించే అవకాశం ఉండేది. కానీ ఈసారి మొత్తం అమౌంట్ నిర్ణీత టైం అంటే ఒక 45 రోజులు అంత గడువు ఇచ్చి ఆ గడువులో చెల్లించాలని ఒక నిర్ణయం తీసుకుందండి.
అంటే అతను పాడినటువంటి 1,80,00,000 అవనండి, 2,30,00,000 అవనండి, మొత్తం 45 రోజుల్లో చెల్లించాలి. దాని మీద ఎంతో కొంత భారమే ఆ వ్యాపారస్తుడికి, అది భారం అండి. ఇక విక్రయాలకు సంబంధించి చూస్తే కనుక లైసెన్స్ బార్లు అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. పక్కనే బార్లు సమీపంలోనే ప్రభుత్వం రిటైల్ షాపులు పెట్టిందండి. ఆ రిటైల్ షాపుల్లో ధరలు కొంత అంటే బార్లు కన్నా తక్కువ ఉంటాయి. సాధారణంగా ధరలు ఎక్కువ అక్కడ కొంత తక్కువ ఉంటాయి. జనరల్గా బార్కి వెళ్తే ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు రిటైల్ షాప్కి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కుని వెళ్ళిపోతాడు. కానీ మరి అన్నీ తెలియక కొంతమంది కొత్తగా వ్యాపారాల్లోకి వచ్చినటువంటి మద్యం వ్యాపారాల్లోకి వచ్చి ఇదేదో బాగుంటుందని ఒక ఆశాభావంతో, అంటే గతంలో చేసినటువంటి పరిణామాలు కానీ వచ్చినటువంటి లాభాలు కానీ గమనించిన వారు ఎక్కువగా ఈసారి కొంత అధిక ధరలకి కోట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది సార్. ఉత్తరాంధ్ర కానీ రేపు జరగబోయే కోస్తాంధ్ర జిల్లాలో కానీ ఆ స్థాయిలో ఎక్కడ వచ్చేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా చాలా తక్కువ వచ్చినాయండి. అసలు విశాఖపట్నం అంటే దాదాపుగా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంచెం హాట్ టాపిక్గా ఉన్నటువంటి నగరం అండి అది. అటువంటి ఆ నగరంలో కూడా 10 బార్లు షాపులకి అసలు లైసెన్స్లే ఒక్కటి కూడా ఎవరు టెండర్ వేయలేదు, నీ టెండర్. మిగిలిన షాపులకి వేసారు, ఎక్కడ కూడా పెద్ద ధరలు పలకలేదండి. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ధర మీద 30,00,000 / 40,00,000 అదనంగా వెళ్ళింది, కానీ ఎక్కడ కోట్లు పలకలేదండి. అంటే మీకు ఉత్తరాంధ్రలో గతంలో చేసినటువంటి వ్యాపారస్తులు ఇటు సైడ్ కన్నేసారు కొద్దిగా ఏమైనా బాగుంటుందేనేమని, కానీ అక్కడ కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఎవరో కూడా ఈ టెండర్లో ధరల హైకింగ్ వేసిన పరిస్థితి లేదు. కానీ రాయలసీమ 4 జిల్లాల్లో మాత్రమే మీరు చెప్పినట్టుగా కోట్లు దాటేసిందండి. మరి అక్కడ పాడిన వారు ఎందుకు అంత అలా పాడారు అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా మద్య వ్యాపారాలు అంటే కోట్లు వస్తాయి, బోల్ డబ్బు మిగిలిపోతుంది ఒక ఆశాభావంతో పాడుండొచ్చు సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కూడా ఈసారి అంతగా ఆదాయం కూడా రాలేదు సార్. ఎందుకంటే ఒక ఉత్తరాంధ్ర జిల్లా నుంచి దగ్గర 94 కోట్ల వరకు 100 కోట్లు పైబడి ఓన్లీ దరఖాస్తులు ఫీజులు వస్తాయని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దరఖాస్తులు ఫీజు అంటే నాన్ రిటర్నబుల్ అండి. మొట్టమొదటి దరఖాస్తు ఫీజు వచ్చి 5 లక్షలు, తర్వాత 7.5 లక్షలు, 10 లక్షలు. ఒక అభ్యర్థి నేను వేలంపాటులో పాల్గొంటున్నానని కనుక పెడితే కనుక ఆ ప్రాంత జనాభా ఆధారంగా నాన్ రిటర్నబుల్గా 5 లక్షలు, 7.5 లక్షలు, 10 లక్షలు చెల్లాలి. అంటే అది ఇంకా గవర్నమెంట్ గుండిపోద్దండి. అటువంటి రుసుము దాదాపుగా కూడా 100 కోట్ల పైన వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశించిందని, కానీ దాదాపుగా కూడా 840 బార్లకు 1,150 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క బార్కి ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అంటే 1:3% వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది, కానీ 1:1 మీద కొంచెం ఎక్కువ అండి, 1:1.3 మాత్రమే ఈసారి దరఖాస్తులు కూడా వచ్చినాయి. ఆ లెక్కలో చూస్తే కనుక 90 కోట్లు మాత్రమే దరఖాస్తులు ఫీజు వచ్చినాయండి. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా కొంత భంగపడిందని చెప్పాలి. అంటే వ్యాపారస్తులు మద్యం విక్రయాలకు అంతగా ఆంధ్రప్రదేశ్లో ఇష్టపడట్లేదు, మద్యం వ్యాపారం చేయడానికి ఎవరు ధైర్యంగా ముందుకు రావట్లేదు అంటే ఇది కూడా ఒక నిదర్శనం అండి. పూర్వం ఇదివరకు అంటే గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాకముందు మద్యం వ్యాపారం టెండర్లు అంటే కనుక ఆ ఎక్సైజ్ కార్యాలయాలు కాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కాడ ఒక తిరునాళ్ళ కింద ఉండేదండి. పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద పోలీస్ బందోబస్తు పెట్టి వాళ్ళందరినీ కాపలా కాసి ఎక్కడ గొడవ లేకుండా చూసేవారు. కానీ ఈసారి అసలు టెండర్లు అనేది సైలెంట్గా ఆన్లైన్లో జరిగిపోయినాయి. ప్రభుత్వం ఆశించినటువంటి ఎక్కడ కూడా డబ్బులు కూడా రాలేదండి. ఇక 3rd పాయింట్ చూస్తే కనుక నవరత్నాల్లో ఒక కీలకమైనటువంటి హామీ అండి, మద్యపాన నిషేధం. 3 ఏళ్ల పాటు బార్లు లైసెన్స్ ఇచ్చేస్తే ఇంక మద్యపాన నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించినట్టు అవుతుందండి. ఎందుకంటే 3 ఏళ్ల పాటు అంటే ఎలక్షన్స్ 3 ఏళ్ళు సమయం లేదు, కానీ ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్ ముందు ఆయన మద్యపాన నిషేధం చేయలేరు. ఎందుకంటే చేసే ఉద్దేశం అంటే ఒక 1 సంవత్సరానికో 6 నెలలకో 8 నెలలకు బార్ లైసెన్సులు ఇవ్వాలి. 3 ఏళ్ళకి ఇస్తున్నప్పుడు అది కూడా సాధ్యం కాదండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆశించిన దానికన్నా కూడా అనాలోచితంగా తెలియకుండా ప్రజల వద్ద కొంత వ్యతిరేకత కూడగట్టుకుంటుందని మనం భావించాలి. అదేవిధంగా కూడా మద్య వ్యాపారస్తులు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో బార్ లైసెన్సులు పొందడానికి కానీ మద్య వ్యాపారం చేయడానికి కానీ పెద్దగా ఇష్టపడినటువంటి పరిస్థితి కనిపించండి. ఒక్క రాయలసీమ ప్రాంతంలో మాత్రం మరి వారు కొత్తగా వ్యాపారాలు చేస్తున్నారో లేదా ఈసారి రాయలసీమ వ్యాపారాలు బాగుంటాయని భావించారో కానీ ఎవరు ఊహించిన విధంగా కూడా రాయలసీమ 3 జిల్లాల్లో అండి. మళ్ళీ అక్కడ కూడా కర్నూలు పెద్దగా పలకలేదండి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో మాత్రం మద్యం బార్లు ఏవైతే ఉన్నాయో ఊహించిన విధంగా కూడా వేలంపాటలో అత్యధిక ధరలు కోట్ చేయడం జరిగింది సార్. ఇక రేపొద్దున మిగిలినటువంటి ఇటు నెల్లూరు నుంచి ఇక్కడ తూర్పుగోదావరికి ఉన్నటువంటి ఈ 6 జిల్లాలకు సంబంధించి రేపు వేలంపాటలు నడవన్నాయి. మరి ఇక్కడ ఎలాంటి ధరలు పలుకుతాయో కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఉత్తరాంధ్ర కన్నా కొంత తెలివైన జిల్లాలుగా అంటే ఈ ప్రాంతం వ్యాపారస్తులు చాలా ఆలోచన చేస్తూ ఉంటారండి. కానీ ఉత్తరాంధ్రలో కొంచెం తగ్గినప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా పెద్దగా ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసే అవకాశాలు అయితే పెద్దగా కనిపించట్లేదని మనం భావించవచ్చు సార్. అంటే ఇక్కడ రెండు మురళి, 840 షాపుల్లో 1,140 దరఖాస్తులు వచ్చినాయి. ఒక విశాఖలో మాత్రం 109 షాపులు ఉంటే 19 షాపులు పెరిగినాయి, 128 షాపులు అయినాయి. అందుకు కానీ 8 దరఖాస్తులు రాలే, మిగిలిన నాటికి వచ్చినాయి. ఎక్కడైతే ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయగలిగిన దగ్గర ఇంకొక లైసెన్స్ ఇంకొక టెండర్ వేయకుండా ఆపగలిగారు.
ఎక్కడైతే వైసీపీలో కాంపిటీషన్ పెరిగిన దగ్గర టెండర్స్ పార్టిసిపేట్ చేశారు. అలా పెరిగిన దగ్గర ఏమైనా ఇట్లా రాయలసీమలో ఆ ప్రాంతాలు విపరీతంగా పెరిగినాయి, మిగిలిన దగ్గర అలా లేదన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి ఎక్కడైతే ఈ 5 లక్షలు, 7.5 లక్ష, 10 లక్షల రూపాయలు వేసేటువంటి ఆ ఫీజు ఏదైతే ఉంటుందో దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం 100 కోట్ల లోపున్నా కానీ, ఏదైతే వాళ్ళు వేసినటువంటి బిడ్ హై రేట్ వేశారు, 50 లక్షలు అంటే 180 లక్షల రూపాయలు వేశారు, దాని ద్వారా అధిక ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. అవును సార్, కనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా అది కూడా కొన్ని జిల్లాలకే పరిమితమైంది సార్. ఇటు సైడ్ చూస్తే కానీ పెద్దగా వెళ్ళలేదు సార్. అంటే ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర ప్రాంతం ఎక్కడ కూడా కోటి దాటినటువంటి పరిస్థితి కనిపించట్లేదు సార్. ఓకే, కానీ మీరు చెప్పినట్టుగా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్న కాడ కొంత ధరలు పెరుగుంటే కనుక అది కూడా 4 జిల్లాలో ఆ 3 జిల్లాలోనే కనిపిస్తుంది సార్. అక్కడ పెరిగిన మిగిలినటువంటి 10 జిల్లాల్లో ఆ ప్రభావం పెద్దగా ఉండే అవకాశాలు కనిపించట్లేదు సార్. ఎందుకంటే రేపు జరగబోయే జిల్లాల్లో గతంలో కూడా మద్యం వ్యాపారాలు చాలా పోటీ పడేసినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు సార్. వారు కూడా రేపు అంతగా కోట్లు వేసే అవకాశాలు అయితే ఉండదు. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కడైనా కనుక ఈ జిల్లాలో పార్టిసిపేషన్ చేస్తే కనుక ఇక్కడ కూడా ధరలు పెరగవచ్చు సార్. అయితే ప్రభుత్వం మరి ఏ రకంగా గణాంకాలు లెక్కేస్తున్నా కానీ దరఖాస్తు ఫీజు విషయంలో అయితే ప్రభుత్వం ఆశించినట్టుగా రాలేదండి. మీరు చెప్పినట్టుగా అప్లికేషన్ ఏదైతే లైసెన్స్ ఫీజు విషయంలో కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి సార్. అయితే 13 జిల్లాల్లో కూడా ఆ స్థాయిలో వెళ్తుందని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు సార్. కానీ ప్రస్తుతానికైతే 4 జిల్లాల్లో మటుకు భారీగా అంచనాలు మించి వచ్చినాయి సార్. చాలా విడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడు అయితే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోతుంది, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది, మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5-స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలేదు. ఇది బాగా డబ్బులు ఉన్నాడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు, ఆ 5-స్టార్ హోటల్లో కాస్త కూస్త తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు, పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు, 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు, ఊర్లో ఎదురుగానే పిల్లలు చదువుపక్క చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాపు కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు, పూర్తిగా చెప్తా ఉన్నా నేను. ఒక తాగాలనుకుంటే 5-స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా. అమర్నాథ్ రెడ్డి గారు ఈ బయటింటే ఆయన మరి స్పష్టత ఆయనే ఇవ్వాలి. మళ్ళీ ఇంకా మనం దాని మీద ఏం చెప్తాం? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అందులో మాట తప్పని మడమ తిప్పని అంటే వారు ఇంకా చాలా చాలా కీలకమైన పాయింట్స్ మాట్లాడారు. చాలా గౌరవంగా హుందాగా మాట్లాడిన అంశం ఏంటంటే, విద్యార్థులు మద్యం షాపుల వైపు వెళ్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళని కాపాడాల్సి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్ని వాస్తవాలు. మరి అలాంటప్పుడు 840 బార్లకి ఎలా పర్మిషన్ ఇస్తారు, వేలాది షాపులకు ఎలా పర్మిషన్ ఇస్తారు, ఎక్కడ మీరు చెప్పినటువంటి 5-స్టార్ హోటల్స్ కాకుండా రోడ్డు మీదకి గల్లీల్లో తీసుకొచ్చి స్కూళ్ళు పక్కన దేవాలయాల పక్కన తీసుకొచ్చి షాపుల్ని బార్లని ఎలా పెడతారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరే దానికి వారు సమాధానం చెప్పేటువంటిది ఏంటంటే, అమర్నాథ్ రెడ్డి గారు మేము అసలు అనలేదు అన్నారు. అంటే ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అవునైతే అమర్నాథ్ రెడ్డి గారు దాని ఆన్సర్ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదైతే అమర్నాథ్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పే పని లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. మరి అమర్నాథ్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారా, లేకపోతే మనం తప్పు మాట్లాడుతున్నారా, అది ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయనేది ఇక్కడ వాళ్ళే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే దీనికి సంబంధించి ఏదైనా కడప శ్రీనాథ్ వస్తే అసలు ఎందుకు రాయలసీమలు అంతంత పెట్టి ఎందుకు ఇస్తున్నారు అంటే ఆదాయం పెరిగింది, ఆదాయం పెరగడం అనేది కడపలో ప్రధానంగా. కడపలో ఒకటి ఈ మధ్యకాలంలో
భయం అని అనేది లేదు వంశీ గారు, అంటే అధికారము లేదంటే రకరకాలుగా పవర్ నుంచి ఎక్సైజ్ అధికారుల నుంచి లేదంటే ఈ వచ్చే భయం అనేది లేదు. చక్కగా విచ్చలవిడిగా బార్ లైసెన్స్లో ఏమైనా చేసుకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు, అంటే ఒక స్వేచ్ఛ అనేది అక్కడ ఉంది అని అక్కడ ఫీల్ అవుతున్నారు వంశీ గారు. ఉత్తరాంధ్రలో ఆ పరిస్థితి లేదు వంశీ గారు. ఒకవేళ ఎవరైనా వచ్చిన అధికార పార్టీ వాళ్ళు వాళ్ళని కాదని మనం టెండర్ వేస్తే రేపు వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఎవరు ఎదుర్కొంటారు అని అని చెప్పే భయం అయితే ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో భయంతో వ్యాపారంలోకి రాలేదు, రాయలసీమలో ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి ధైర్యంతో ధైర్యంగా ఏమేం చేయొచ్చు అన్నటువంటి స్వేచ్ఛ. ఇది కూడా పాయింట్ 100 లాజిక్గా వాస్తవానికి దగ్గరగా ఉందని అనిపిస్తుంది అది గారు. సరే చూద్దాం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఒక్కొక్కటిగా బయటకు వస్తాం.